ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదే తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 6, 8, 12 అధిపతులు ఇచ్చేటువంటి రిజల్ట్స్. చాలామంది మీకు 6వ స్థానంలో ఉన్నారండి, 12వ స్థానంలో ఉన్నారండి, లేకపోతే అష్టమ స్థానంలో ఉన్నారండి అంటూ ఉంటారు. అయితే దీనికి శాస్త్రము ఏమి చెప్పింది? ఈ 6, 8, 12 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే ఏమిటి, పాపగ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటిది కాన్సెప్ట్ ఒక ఎత్తైతే, అసలు ఆ శుభగ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ ఏ లగ్నం నుంచి ఎవరైతే ఏమిటి అనేటువంటిది కూడా ఉంది. ఇది తెలియక మనం ఒక్కోసారి ఏం చేస్తుంటుంటే ఆరోగ్య ఆరోస్థానంలో ఈ గ్రహం ఉందండి ఇది తప్పు అనుకుంటుంటాం. కాదు, శాస్త్రంలో దీన్ని విపరీత రాజయోగము అంటారు. దీన్ని విపరీత రాజయోగము, అదేవిధంగా నీచభంగ రాజయోగాలు కూడా ఉంటాయి. అయితే మనం విపరీత రాజయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. 6, 8, 12 స్థానాలు. ఈ 6, 8, 12 స్థానాల్లో ఒక్కొక్క లగ్నము నుంచి, ప్రధానంగా ఇవి లగ్నం నుంచి ఏర్పడతాయి. లగ్నం నుంచి తెలీదు, మాకు లగ్నమే తెలియదు అనుకున్నవారు, సెకండరీ ఈజ్ చంద్రుడి నుంచి కొంత ఏర్పడుతుంది, బట్ లగ్నం నుంచి ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏర్పడినటువంటి లగ్నం నుంచి ఏర్పడిన యోగం వల్ల ఎటువంటి ఫలితములు వీళ్ళు పొందుతారు, అదేవిధంగా ఈ ఫలితాలు సరిగ్గా రావట్లేదంటే దానికి కారణం ఏమిటి, దానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం వారికి పర్టికులర్గా ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో సింహరాశి ఆరు సింహలగ్నం వారికి ఈ యొక్క విపరీత రాజ్యము 6, 8, 12 స్థానాధిపతులు 6, 8, 12 స్థానాల్లో ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ వీరికి శని, గురువు, అదేవిధంగా చంద్రుడు అవుతారు. ఈ శని గురువులు సహజంగానే 6, 8, 12 స్థానాల్లో ఎక్కడున్నా యోగం ఇస్తుంది, ఇవ్వదన కాదు. అయితే ఇందులో 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉంటే ఏమిటి అని ప్రతి ఒక్కరికి భయం వేస్తూ ఉంటుంది. ఆ సింహలగ్నానికి కనుక పర్టికులర్గా 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉంటే వీళ్ళ అధికారంతో ప్రతిదీ వీళ్ళు చేజిక్కించుకోగలుగుతారు. కానీ 8వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, ఇది ముఖ్యంగా తండ్రి గారి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి తండ్రికి రావడం ఆ రూపంలో వస్తూ ఉంటుంది. అక్కడ పాపగ్రహాలతో కూడి ఉంటే ఇంకొంచెం గొడవ కూడా ఉంటుంది అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేసు అండ్ కోర్టు కేసెస్ కూడా వెళ్తారు. 12వ స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉంటే అది చరరాశి అవుతుంది కాబట్టి సింహానికి 12వ రాశి ఖచ్చితంగా విదేశీ యోగాలను ఇస్తూ 12లో కనుక శుక్రుడు ఉన్నట్లయితే వీరికి మంచిదే అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పురాతన గ్రంథాల్లో ఇంకా విపరీత రాజయోగం ఖచ్చితంగా వచ్చేటువంటి రిజల్ట్స్ ఏం చెప్పబడింది అంటే, ఇక్కడ వీరికి పర్టికులర్గా శని గురువులు కనుక రాశిలో అంటే సింహంలో కానీ కుమ్మంలో కానీ ఉన్నట్లయితే ఖచ్చితమైనటువంటి విపరీత రాజయోగం. అదేవిధంగా మీకు చంద్రుడు కనుక వృషభంలో కానీ అంటే వృషభ రాశిలో సింహలగ్నంలో జన్మించిన అదేవిధంగా వృశ్చికంలో నీచ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఉన్న ఏమవుతుందంటే, ఇక్కడ ఈ చంద్రస్థానము గురుశనుల స్థానాలు ఇక్కడ ఇలా ఉన్నప్పుడు పొరపాటును కూడా మరలా వీరికి మీనంలోని మరియు ఏదైతే మకర రాశి ఉంటుందో ఇక్కడ పాపగ్రహాలు ఉండకూడదు. ఉన్నట్లయితే మరలా ఆ యొక్క విపరీత రాజయోగం యోగించదు. ఇలా గనక ఉండి యోగించింది అంటే వీళ్ళకి పర్టికులర్గా ఎవరికైనా ఏదైనా గైడ్ చేయడం ద్వారా, సింహలగ్నం వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా గైడ్ చేయడం ద్వారా చక్కటి విపరీత రాజయోగాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా విపరీత రాజయోగాలు ఏర్పడతాయి. చంద్రుడు కనుక దశమంలో ఉన్నట్లయితే, వృషమంలో ఉన్నట్లయితే, సింహలగ్నంలో పుట్టి వృషమంలో చంద్రుడు ఉన్నాడు, భూముల మూలంగా ధనయోగం ఏర్పడుతుంది, ఆస్తుల మూలంగా ధనయోగం ఏర్పడుతుంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 6, 8, 12 స్థానాధిపతుల గురించి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇందులో పర్టికులర్గా నేను మీకు చెప్పేది ఒకటే, ఇది మీ పర్సనల్ చార్ట్లో బాగా అర్థం చేసుకోండి. ఇది మీ పర్సనల్ చార్ట్లోకి సంబంధించినటువంటిది, ఇది గోచారానికి సంబంధించింది కాదు. గోచారానికి సంబంధించినటువంటి ఫలానా దేశాన్ని బట్టి, ఫలానా లగ్నాన్ని బట్టి అని అర్థం చేసుకున్నది వేరు. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఇక్కడ మనం ఏదైతే ప్రిడిక్షన్స్ చెప్పుకున్నామో వీటికి ఖచ్చితంగా ఆ దశ రావాలి. ఇప్పుడు మనం 6, 8, 12 అధిపతులు
ఆ మహాదశ రావాలి. ఏదైతే మనం చెప్పుకున్నటువంటి రిజల్ట్ ఆ దశ వస్తేనే మీకు ఈ మహాదశ యోగిస్తుంది. ఒకటి ఆ దశ వచ్చినా యోగించట్లేదు అంటే అక్కడ మైనస్ని ఇచ్చే గ్రహం ఏదో అక్కడ ఉంది, అంటే రాహువో కేతువో లేకపోతే నీచ స్థానంలో ఉన్న గ్రహమో నీచభంగం కానటువంటి గ్రహం ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. 6, 8, 12 స్థానాల్లో రాహువు కానీ కేతువు కానీ నీచ స్థానాల్లో ఉన్న గ్రహం కానీ పాపకర్తల్లో ఉన్న గ్రహం కానీ 6, 8, 12 ఉన్నప్పుడు మీకు రావాల్సిన నీచం అంటే మీకు రావాల్సింది ఏదైతే రాజయోగం ఉందో అది ఆగుతుందని అర్థం. అలాంటప్పుడు మీకు ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన దానం ఇవ్వండి. అంటే ఉదాహరణకి గోధుమలు, రవికి సంబంధించిన గ్రహం నీచబడి ఉంది, గోధుమలు ఇవ్వండి. చంద్రుడు బియ్యం ఇవ్వండి, కుజుడు కందులు ఇవ్వండి, బుధుడు పెసలు ఇవ్వండి. అదేవిధంగా గురువు అయితే శనగలు, మనకి శుక్రుడైతే బొబ్బర్లు, శని భగవానుడైతే తెల్లటి నువ్వులు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వండి. ఇవి ఆ వారాల్లో అంటే మనకు తెలుసు ఆదివారం గోధుమలు, సోమవారం బియ్యము, మంగళవారం కుజుడు, కుజుడికి సంబంధించిన మంగళవారము, బుధుడికి సంబంధించిన బుధవారము, గురువుకి సంబంధించిన గురువారము, రాహువుకి సంబంధించిన శనివారము, కేతువుకి సంబంధించిన కూడా మంగళవారం ఇవ్వాలి. ఉదయం 6:30 మధ్యలోనే ఆ దానం ఇవ్వండి. ఎందుకు ఈ దానం అంటే ఎప్పుడైతే మనం ఒక పదార్థాన్ని దానంగా ఇస్తామో ఆ పదార్థం ఇచ్చిన వెంటనే మనలో నుంచి ఆ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మనకు రాజయోగం కలగాలో ఆ విపరీత రాజయోగం కలిగేటువంటి ఆస్కారం పెరుగుతుంది. అలాగే నేను చెప్పినటువంటిది ఏదైతే మంత్రం ఉంటుందో, దేవత ఆరాధనకు సంబంధించి ఉంటుందో, ఈ విపరీత రాజయోగం ఏర్పడడానికి, అది ఫామ్ అవ్వడానికి, అది ఓపెన్ అవ్వడానికి, అది రెగ్యులర్గా చేయండి. అది అమ్మవారి మంత్రం కావచ్చు, దేవత సంబంధించిన గ్రహ సంబంధించినటువంటిది ఏదైనా స్తోత్రం కావచ్చు, రోజూ చేయండి. నా మాట విని, రోజు మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అది కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అది యోగం ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒకసారి నెలలో ఒకసారి గుడికి వెళ్ళిపోయాను, ఇంకోసారి ఎప్పుడో ఏదో చదువుకున్నాను నాకు రిజల్ట్ రాలేదంటూ ఉంటాను. అలా చేస్తే రిజల్ట్ రాదు. ఎలా అయితే మనం చూడండి, ఒక జిమ్కి వెళ్తాం, జిమ్కి వెళ్ళినప్పుడు ఆ జిమ్లో మనం చూడండి రెగ్యులర్గా వెళ్ళి 1 గంట 2 గంటలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ బాడీ ఆటోమేటిక్గా స్టామినా పెరుగుతుంది. వారానికో 10 రోజులకో జీవితాంతం వెళ్ళినా పెరగదు. అది ఎలా అయితే ప్రాక్టికల్గా మనకు అది తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా ఇంతే ప్రాక్టికల్గా రెగ్యులర్గా చేయడం వల్లే ఉంటుంది. ఇంకొకటి చాలామంది అడుగుతున్నది ఏమిటంటే, ఏమంటే ఇవి చేసేటప్పుడు నియమాలు పాటించాలా? దీక్షలు తీసుకున్నప్పుడు ఖచ్చితమైన నియమాలు ఉంటాయి, కానీ ఇలా దానాలు అవి చేసేటప్పుడు దానం ఇవ్వకముందు ఎట్టి పరిస్థితుల్లో మధు అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ వాళ్ళు డ్రింకింగ్ చేసి దానం ఇవ్వకూడదు, నాన్ వెజిటేరియన్ తిని దానం ఇవ్వకండి, ఇచ్చిన తర్వాత తినొచ్చు, దానికేం ప్రాబ్లం ఏం లేదు, మీకు అక్కడ అలవాటు ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ అని ఇవ్వకముందు మాత్రం చేయకండి. ఇంకోటి పర్వదినాలు వస్తూ ఉంటాయి మనకి, ఏకాదశనో లేకపోతే ద్వాదశనో లేకపోతే అమావాస్యనో పౌర్ణిమనో అష్టమి అనో ఇట్లా కొన్ని ఉన్నాయి. అష్టమి రోజు దానం చేస్తే చాలా మంచిది. ఆ రకంగా చేసేటప్పుడు ముఖ్యంగా అమావాస్య నాడు పితృ సంబంధించిన పితృదేవతలకు దానం ఇస్తూ ఉంటారు స్వయం భాగమని. ఇది ఖచ్చితంగా చేయండి. ఇది ఒక్కటే ఒక ఎత్తు, మీరు చేస్తున్న దానాలని ఒక ఎత్తు. ఖచ్చితంగా మీకు ఈ దానం ఇవ్వడం ద్వారా, ఈ మంత్రం చేసుకోవడం ద్వారా మీ జన్మజాతకంలో ఏదైతే విపరీత రాజయోగం ఉందో ఆ విపరీత రాజయోగం అనేటువంటిది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.